శివపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు కుబేరుని జనన సంబంధిత విషయాలు చెప్పాడు. ఆ ప్రకారంగా పూర్వము కాపుల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. శాస్త్ర పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్నందున యజ్ఞదత్తుడు కాపిల్య నగరంలో రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. యజ్ఞదత్త సోమిదమ్మ దంపతులకు ఏకైక సంతానం గుణనిధి. అతడు చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూదక్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లైన సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ కోప్పడతాడోనన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే ఆవిడ పుత్రప్రేమతో చదువుకోవడానికి గురువుగారి దగ్గరకు వెళ్ళాడనో గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో దొరికిన నగను దొరికినట్టుగా దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపుటుంగరం కూడా ఇంటి నుండి అపహరించి దానిని జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను దానిని జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నది తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడుసావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. అయితే గుణనిధి మిత్రులెవరూ కూడా గుణనిధిని తమ ఇంట తలదాచుకోవడానికి సహకరించలేదు. ఇక చేసేది లేక గుణనిధి చెంతనే ఉన్న గౌతమి నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ దీపం ఆరిపోయి ఉంది. దానితో చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుడి కాలు తగిలి ఆ అదాటుకు నందీశ్వరుడి మీద పడి తల పగిలి చనిపోయాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి నదిలో స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో అతడు వెలిగించిన దీపం, శివరాత్రి పర్వదినం నాడు ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తరువాత అతడికి ఉత్తమమైన జన్మ ఎలా లభించిందో తర్వాత ఈ కథలోనే నేను మీకు వివరిస్తాను. ఇది ఇలా ఉండగా 10 బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన పులస్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో మేరు పర్వతాల దగ్గరకు వెళ్ళి అక్కడికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి సమీపంలోనికి వెళ్ళి అక్కడ తనకు అనువైన ఒక ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమైన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు తరచుగా అక్కడికి వచ్చి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోతూ ఉండేవారు. దీనివలన పులస్త్యునికి తపోభంగం కలగసాగింది. దానితో కోపించిన పులస్త్యుడు, నా చూపు మేర ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వాన్ని పోగొట్టుకుని గర్భం ధరించెదరుగాక అని చెప్పించి తపస్సులో మునిగిపోయాడు. అక్కడికి వచ్చే దేవకన్యలందరికీ అది తెలిసి భయపడి అటు రావడం మానేశారు. ఈ శాపం గురించి తెలిసిన వారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. అయితే తృణబిందు మహర్షి కుమార్తెకు ఈ విషయం తెలియనందున ఆమె ఒకరోజు ఉద్యానవన విహారానికి ఆ ప్రదేశానికి వచ్చింది. అప్పుడు పులస్త్య మహర్షి పరమ మనోహరంగా
సుశ్రావ్యంగా వేదాంగ గానం చేస్తున్నాడు. అది విని పులకించిపోయి ఆ మహర్షిని చూద్దామని ఆమె ఆయన సమీపానికి వచ్చింది. తత్ఫలితంగా ఆమెలో గర్భధారణ చిహ్నాలు పొడగట్టాయి. అది చూసి ఆమె చాలా విషాదం పొందింది. వెంటనే ఆమె తండ్రి ఆశ్రమానికి చేరి ఆ విపరీతాన్ని తండ్రికి విన్నవించుకున్నది. తృణబిందు మహర్షి దివ్యదృష్టితో జరిగిందేమిటో తెలుసుకున్నాడు. పులస్యుడి దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను భార్యగా స్వీకరించవలసిందిగా పులస్యుడిని ప్రార్థించాడు. పులస్యుడు రాజర్షి అయిన తృణబిందు మహర్షి ప్రార్థనను కాదనలేకపోయాడు. ఆమెను పత్నిగా స్వీకరించాడు. ఆ తరువాత ఆమె అత్యంత వినయ విధేయతలతో నిరంతరం సేవాపరాయణతతో పులస్య బ్రహ్మను సంతోషపెడుతూ వచ్చింది. ఆమె సేవలకు మెచ్చిన పులస్యుడు ఆమె పట్ల అనుగ్రహంతో, నీవు నేను వేదగానం చేస్తున్నప్పుడు నా దరి చేరావు కాబట్టి నీకు పుట్టే కుమారుడు నాతో సమానమైన జ్ఞానము శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదించాడు. అలా పుట్టినవాడే విశ్రవసుడు, అనగా వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం. అతనిని విశ్రవుడు, విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. తన తండ్రితో అన్ని విషయాలలోనూ సమానుడై నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్తవయస్కుడైన విశ్రవునికి భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణిని ఇచ్చి వివాహం జరిపించాడు. వీరిరువురికి పుట్టినవాడే వైశ్రవణుడు. ఆనాడు కైలాసప్రాప్తి పొందిన గుణనిదే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. గత జన్మలో గుణనిధి తన జీవిత చరమాంకంలో అలా అనుకోకుండా ఉపవాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేసి తనూ చాలించాడు. గుణనిధి చేసుకున్న ఈ పుణ్యఫలం వల్ల అతడు కుబేరుడిగా వైశ్రావణుడిగా జన్మించి శివునికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందాడు. కుబేరుడు చిన్నతనం నుంచి శివభక్తి తత్పరుడుగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. కానీ తను ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు తిరిగి బ్రహ్మ కోసం తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాలానికి పారిపోయారు కనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పుడు కుబేరుడు లంకకు అధిపతి కనుక లంకాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, లంకాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళరాజు సుమాలి అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ యొక్క 2వ భార్య, అనగా కైకసి కుబేరునికి సవతి తల్లి అవుతుంది. కైకసి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలనని విశ్రవుని కోరింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితులలో వేలగాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మించారు. కుంభకర్ణుడు అనగా ఏనుగు చెవులు కలవాడు అని అర్థం. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకు ఇంకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి కలిగిన విభీషణుడు పుట్టాడు. అలా కుబేరుడికి రావణుడు సోదరుడన్నమాట. రావణుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళలోకంలో ఉండేవాడు. ఒకసారి కుబేరుడు పుష్పక విమానంలో సంచరిస్తూ ఉండగా కుబేరుడి సవతి తల్లి కైకసి చూసి వెంటనే రావణాసురుణ్ణి పిలిచి ఆ విమానాన్ని తీసుకునిరా అని ఆదేశిస్తుంది. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకానగరంలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక రావణాసురుడు ఉన్నపలంగా లంక మీదకు దండెత్తాడు. అదివరకే రావణాసురుడు శివుడి గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి అనేక వరాలు పొంది ఉన్నాడు. కనుక తన వరబలంతో
తనకు అన్న అయిన కుబేరుని బెదిరించి అతని వద్ద నుంచి లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని బలవంతంగా తీసుకున్నాడు. తీసుకున్నాడు అనడం కంటే లాక్కున్నాడు అనడమే సబబు. సోదరా కుబేర, నీకు ముందు ఈ లంక మా రాక్షసులదే, నువ్వు ఈ లంకను వదిలి ఇక్కడి నుండి పో అని అన్నని ఆ విధంగా బెదిరించిన రావణాసురుడు తల్లి కోరికను తీర్చడమే కాకుండా కుబేరుడు అందంగా అత్యంత అద్భుతంగా నిర్మించుకున్న లంకా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, అంతేకాక యుద్ధం చేసి జనాలను చంపే క్రూర స్వభావం అతనికి లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి తరిమేశాడు. దానితో భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద నిలచి శివుని మనస్సులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుంచి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. దేవేంద్రుడు కుబేరుడికి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుడి శరీరం ఎముకల గూడుగా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై లంకా నగరానికి మించిన దివ్యభవనంతో అపురూపమైన చైతన్య రథాన్నిచ్చి అనేక ఉద్యానవనములతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురి అనే పట్టణాన్ని నీకు నిర్మించి ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి గంధర్వులకి మయులకి గుహ్యకులకి రాజువై ఉండు అని అనుగ్రహించాడు. ధనదుడవు ధనదాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండడు. నువ్వు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు ఆప్తుడవై చరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. అందుకనే అధిక ధనము కలవారిని అపర కుబేరులు అంటారు. మణిమాణిక్యాలు నిధులు సంపదలతో నిండి ఉండే అలకాపురం 100 యోజనాల పొడవు 70 యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలులతో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు గంధర్వకన్యలు గానం చేస్తుంటే రంభ చిత్రసేన మిశ్రకేసి మేనక సహజన్య ఊర్వశి సౌరవేయి బుల్బుద లత మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమనేత్రుడు హలాకక్షుడు మొదలైన వారు కుబేరుని కొలువులో ముఖ్యమైన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశములలో ఈ అలకా నగరం కూడా ఒకటి. అధర్వణ వేదం ప్రకారం కుబేరుడు గుహ్యదిప్పుడు కూడా, అనగా అవలక్షణములు గల శరీరము గలవాడు అయి ఉన్నాడు. భేరము అనగా శరీరము. కుబేరుడు పేరుకు తగ్గట్టుగానే పొట్టిగా ఎగుడు దిగుడు కలిగిన 8 దంతములతో ఉంటాడని మన పురాణాల్లో చెప్పబడింది. స్కంద పురాణం ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుణ్ణి పోలి ఉంటుందని చెప్పబడింది. ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడేనని హిందువుల విశ్వాసం. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వచ్చస అనే నవనిధులు ఆయన ఆధీనంలో ఉంటాయి. కుబేరుడి గురించి మరింత సమాచారాన్ని మరో వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.